हाय व्यूअर्स वेलकम टू हेलो लेडीज़। ई रोज़ु मनम हेलो लेडीज़ लो दिल्सुख नगर साईबाबा टेंपल रोड लो उन्न प्रज्ञा सारीस वच्चेसामंडी। ई रोज़ु मनम ई शोरूम लो पट्टू सारीस अलागे डिजाइनर सारीस लो उन्नटुवंटि आल वेरैटीज़ चूद्दाम। प्रज्ञा सारीस लो मन की सारीस एक्सप्लेन చేయడానికి మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు రెడీగా ఉన్నారు। హలో అండి। హలో మేడం। ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు మరియు డిజైన్ సారీస్, పట్టు అండ్ ఫ్యాన్సీ సారీస్ 2 వెరైటీస్ చూస్తున్నాం ఈ రోజు మనం। ఫస్ట్ సారీ డిజైనర్ సారీస్ మేడం। డిజైనర్ సారీ పల్లు అంటే సెపరేట్ గా ఇవ్వకుండా మనకి టోటల్ గా రన్నింగ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు। బోర్డర్స్ చూసినట్లయితే మిర్రర్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారు। ఈ మిర్రర్ వర్క్ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది। ఇక్కడ చూసినట్లయితే రిబ్బన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్, దాని చుట్టూ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ కి పిటాయి వర్క్ తో అవుట్ లైన్ ఇచ్చి డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ చేశారు। పైన చూసినట్లయితే మనకి షోల్డర్ పార్ట్ ఇది మొత్తం కూడా బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి షిఫాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు। దీనిపైనంతా కూడా మనకి బుటీ స్టైల్లో సింగిల్ కలర్ కాంబినేషన్ అంటే ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో బాగా హైలైట్ అయ్యే విధంగా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారన్నమాట। అంటే ఫ్లవర్ అనేది లేకుండా ఓన్లీ క్రీపర్ పార్ట్ తో మనకి ఇక్కడ డిజైన్ అనేది కనిపిస్తుంది। ఈ కింద బోర్డర్ మనకి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు। ఇదంతా కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసి దానిపైన స్పార్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుందన్నమాట। దానిపైన కూడా మనకి ఇంకొక డిజైన్ యాడ్ అవుతుంది। ఈ క్రీపర్ పార్ట్ అంటే ఫ్లవర్స్ అనేది లేకుండా వితౌట్ ఫ్లవర్స్ తో ఈ క్రీపర్ పార్ట్ అనేది టోటల్ సారీ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ లాగా కవర్ అయ్యే విధంగా హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి చక్కగా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మంచి షైనింగ్ అనేది కనిపిస్తుంది। బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది। రన్నింగ్ బ్లౌజ్ ఓకే। ఈ సారీకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి। ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3200 మేడం। 3200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది। నెక్స్ట్ వెరైటీ షిఫాన్ మేడం, షేడెడ్ షిఫాన్ ఓకే। షేడెడ్ లో మనకి షిఫాన్ సారీ అండి। ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి మంచి లైట్ వెయిట్ కాంబినేషన్ ఇస్తారన్నమాట। దీంట్లో మనకి 2 కలర్స్ కూడా గ్రీన్ కలర్స్ ఏ వచ్చేటట్లుగా ఇచ్చారు। పైన మొత్తం కూడా లెమన్ ఎల్లో షేడ్ ఉంటుంది, కింద అంతా కూడా కొంచెం గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ అంటే లెమన్ ఎల్లో కలర్ మీద మనకి డార్క్ కలర్ లాగా ఇచ్చారన్నమాట షేడెడ్। మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లాగే ఉంటుంది 2.5 మీటర్స్। ఇది మనకి లంగావని స్టైల్ వస్తుంది। పైన బోర్డర్ చూసినట్లయితే కనుక 2 సైడ్స్ కూడా గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ పైపింగ్ ఇచ్చారు। ఆ తర్వాత షిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ తీసుకుని గ్రీన్ యాపిల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక టర్నింగ్ క్రీపర్, దానిపైన విత్ కుందన్స్ కూడా యాడ్ చేశారన్నమాట। 2.5 మీటర్స్ ఎలా ఇచ్చారో చూద్దాం తర్వాత। ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ లో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్, ఇక్కడ వచ్చేసరికి మనకి ప్యూర్ జార్జెట్। ఇక్కడ కూడా మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా మొత్తం ఫుల్ డిజైన్ ఇచ్చారండి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా। కింద బోర్డర్ నుంచి టచ్ చేస్తూ పై వరకు కూడా కవర్ అయ్యే విధంగా సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది। దానిపైన కూడా ఇంతకు ముందు మనం షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే చూసామో గ్రీన్ యాపిల్ కలర్, సేమ్ ఆ కలర్ ని కూడా మనకి సర్కిల్స్ లో టచ్ చేశారు। అలాగే పైన కూడా మనకి కొన్ని చోట్ల కుందన్స్ తో హైలైట్ చేశారు, ఇంకొక చోట గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో చిన్న చిన్న బుటీస్ ని ఆ మిడిల్ లో గ్యాప్ అనేది కవర్ చేయడం కోసం మనకి డిజైన్ ఇచ్చారు। ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం ఎలా వచ్చిందో। కలర్ గ్రీన్ యాపిల్ కలర్ ఓకే। పైపింగ్ లో 2 సైడ్స్ కూడా మనకి పైపింగ్ లో ఏ కలర్ అయితే యూస్ చేశారో అదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు। ఈ సారీ కాస్ట్ 2000, ఓన్లీ 2000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది। నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం। ఇది రాజ్కోటాలో కొత్తగా వచ్చింది మేడం। రాజ్కోటాలో కొత్తగా వచ్చింది, వావ్। బ్లాక్ కలర్ 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు। దీంట్లో కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు। బ్లూ కలర్ తో 2 సైడ్స్ క్రాస్ లైన్స్ ఇచ్చారు। ఆ తర్వాత గ్రీన్ యాపిల్ కలర్, గోల్డ్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్ అంటే మనకి టోటల్ గా 4 కలర్స్ కాంబినేషన్ తో మనకి మంచి కలర్ఫుల్ గా ఉండే విధంగా పళ్ళు మొత్తం డిజైన్ వచ్చింది। అది కూడా రెగ్యులర్ గా ఉండే ప్యాటర్న్ కాకుండా మనకి జిగ్జాగ్ స్టైల్లో లైన్స్ వైజ్ గా ఇచ్చారన్నమాట పళ్ళు అంతా కూడా। టోటల్ గా 1 మీటర్ పళ్ళు ఉంటుంది। ఈ కలర్స్ ఎవరైనా కూడా ఇష్టపడతారు, ఏ కలర్ ఉన్నా వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది। బ్లాక్ కలర్ ఉంటుందండి టోటల్ సారీ అంతా కూడా రాజ్కోట ఇది। మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు, ఇంకొక దాంట్లో గ్రీన్ కలర్ ఉంటుంది అంటే మనకి కలర్స్ అనేది చేంజ్ చేస్తూ వచ్చారు। మధ్యలో ఈ ఫ్లవర్ డిజైన్ కి ఇంకొక ఫ్లవర్ కి మనకి జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్, ఒక చోట పింక్ ఇంకొక చోట గ్రీన్ ఇచ్చారు। బోర్డర్స్ చూసినట్లయితే టోటల్ సారీ అంతా కూడా పైన పింక్ కలర్ పట్టు మెటీరియల్ తో బోర్డర్ ఉంటుంది। 1 ఇంచ్ బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారు। పళ్ళు కలర్ అండ్ బోర్డర్స్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు। 2 సైడ్స్ కూడా సేమ్ పింక్ కలర్ కాంబినేషన్, దీనిపైన బ్లాక్ కలర్ తో అయినా వర్క్ చేయించుకోవచ్చు, లేదు అంటే గ్రీన్ కలర్ తో అయినా వర్క్ చేయించుకోవచ్చు। ఈ సారీ కాస్ట్ 3500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది। प्रज्ञा सारीस मन की इंकोक शोरूम को कुकटपल्ली विवेकानंद कॉलनीలో ఉంటుంది ఈ టూ షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ ఉంటాయి అలాగే మనకి ఎప్పుడు కూడా మనకి డిస్కౌంట్ ఆఫర్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ అస్సాం పట్టు ఓ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ దీనికి ఫుల్ సారీ అంతా మంచి డిజైన్ వచ్చింది బంచెస్ మోడల్ లో డిజైన్ ఇచ్చారు అంటే ఉప్పాడలో మనకి బిగ్ సైజ్ లో డిజైన్ ఎలా అయితే ఇస్తారో సేమ్ ఈ సారీ లో కూడా అలాగే ఉంటుంది ఇది అస్సాం పట్టు ఫ్యాబ్రిక్ ఫస్ట్ మనం పల్లు పార్ట్ చూద్దాం పల్లులో బ్యాక్గ్రౌండ్ అలాగే సారీ మెయిన్ కలర్ అంతా కూడా లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇక్కడ మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే గనుక పల్లులో ఒక హాఫ్ మీటర్ పల్లుని మనకి జరీతో బాగా హైలైట్ చేశారు డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది మొత్తం బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా పల్లులో దాని మధ్యలో వచ్చేసరికి మీనా వర్క్ స్టైల్లో గ్రీన్ కలర్ అలాగే పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్లో ఎలాగో గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ అనేది మిస్ చేసి ఈ ఆర్టిన్ షేప్ మొత్తం కూడా మనకి త్రీ కలర్స్తో త్రీ లైన్స్ ఇచ్చారనమాట సారీ మొత్తం చూసినట్లయితే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి బోర్డర్స్ కూడా బాగా హైలైట్ చేశారు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది యాడ్ అవుతుంది వన్ సైడ్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఈ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చేసి దానిపైన గ్రీన్ కలర్ వచ్చేసరికి ఆ డిజైన్ అనేది మనకి క్లియర్ గా మెన్షన్ అవుతుంది ఇదే డిజైన్ సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది కాకపోతే కొంచెం బిగ్ సైజ్ వచ్చే విధంగా ఇచ్చారు సెకండ్ వైపు బోర్డర్ పింక్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఈ పింక్ కలర్ 1 ఇంచ్ బోర్డర్ అనేది మనకి ఎక్స్ట్రా ఇచ్చారనమాట లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మల్టీ కలర్ కాంబినేషన్ తో మనకి బంచెస్ మోడల్ లో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ వచ్చింది ఇంకొక చోట సిల్వర్ కలర్ ఇంకొక చోట గ్రీన్ కలర్ మిగిలిన క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా గోల్డ్ కలర్ అనేది కామన్ గా కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ అనేది పళ్ళు సేమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారండి కాకపోతే 2 సైడ్స్ బోర్డర్స్ అనేవి సారీలో వేరియేషన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే వేరియేషన్ తో అంటే కింద 1 ఇంచ్ బోర్డర్ ఎక్స్ట్రా ఇచ్చారు కదా పింక్ కలర్ సారీ మొత్తం సేమ్ ఆ బోర్డర్ అలాగే కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ 3,800 रुपीस की ई सारी अवेलेबल ఉంది ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ప్రజ్ఞా సారీస్ లో ఇంకా చాలా ఉన్నాయి అండ్ బ్లాక్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్ సారీ ఇది మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ వస్తుందన్నమాట ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం బోర్డర్స్ చూసినట్లయితే గనుక పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే పికాక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ 2 కలర్స్ మిక్స్ ఉన్న కలర్ కాంబినేషన్ వస్తుందండి పైన రెడ్ కలర్ కాంబినేషన్ తో పైపింగ్ ఇచ్చారు ఈ సారీకి మనం ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది సారీ మొత్తం ఓపెన్ చేద్దాము పైన మొత్తం కూడా మనకి ప్లెయినే ఇచ్చారండి ఎందుకంటే మంచి కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు ఎందుకంటే కింద మనకి టోటల్ గా డిజైన్ ఉంది ఈ డిజైన్ అనేది బాగా హైలైట్ అవ్వాలి అంటే ఇక్కడ ప్లెయిన్ ఇస్తేనే మనకి ఆ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే 2 డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి బోర్డర్స్ యాడ్ చేశారు పైన బేస్ మొత్తం కూడా బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన వీవింగ్ లోనే మనకి రెడ్ కలర్ తో చిన్న చిన్న క్యూట్ గా ఉన్నటువంటి ఫ్లవర్స్ ఇచ్చారు ఇది ఒక బోర్డర్ అయితే ఇంకొక బోర్డర్ చూసినట్లయితే సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ బ్లాక్ కలర్ ఇచ్చారనమాట బ్యాక్గ్రౌండ్ సేమ్ కలర్ అంటే సేమ్ ఫ్యాబ్రికే మనకి ఇక్కడ రెడ్ ఉంటుంది ఇక్కడ బ్లాక్ కలర్ దీనిపైన చూసినట్లయితే పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ అనేది యాడ్ చేశారు మనకి బోర్డర్స్ లో 3 సైడ్స్ ఏదైతే కామన్ గా బోర్డర్ కలర్ ఇచ్చారో సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ కాంబినేషన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు అలాగే ఇక్కడ కూడా సేమ్ బోర్డర్ అంటే కలిసిపోయింది కాకపోతే మనం రెడ్ కలర్ కాంబినేషన్ కానీ బ్లాక్తో కానీ ఏ పైపింగ్ స్టైల్లో ఏదైనా డిజైన్ చేయించుకుంటే మనకి సపరేట్గా వేరియేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి 1,800 మేడం ఓన్లీ 1,800 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది మంచి మంచి కలర్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం ఇక్కత్ సారీ మేడం ఇక్కత్ సారీ మనం రెగ్యులర్గా ఇక్కత్ పట్టు చూస్తూ ఉంటాం ఇది సారీ నేమే ఇక్కత్ సారీ అండి మంచి కలర్స్ కాంబినేషన్ గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది బాగా హైలైట్ చేశారు ఈ సారీలో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డార్క్ బ్లూ కలర్ అవడం వల్ల దానిపైన జరీ వచ్చేసరికి మంచిగా బాగా హైలైట్ అవుతుంది డిజైన్ అనేది ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం అనమాట పళ్ళు బోర్డర్స్ ఇక్కడ వచ్చేసరికి జిగ్జాగ్ లైన్ తో గోల్డ్ కలర్ ఇచ్చారు ఎడ్జెస్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అది మీనా వర్క్ స్టైల్లో థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట పట్టు థ్రెడ్ వర్క్ యూస్ చేశారు 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే 3 కలర్స్ వేరియేషన్ తో మనకి లీఫ్ బంచ్ ని ఇచ్చారు ఒకటి పింక్ కలర్ ఇంకొకటి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్ తో మనకి మిడిల్ లో లైన్ గా మనకి ఫామ్ చేశారనమాట మిడిల్ పార్ట్ మొత్తం ఫిల్ చేశారు సారీ మొత్తం చూద్దాము సారీ మొత్తం టోటల్ గ్రీన్ ఉంటుంది ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే కల్నేతలో వచ్చిందండి దీంట్లో మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది అలాగే గ్రీన్ కలర్ కూడా కనిపిస్తుంది కల్నేతతో ఇచ్చారు అంటే సారీ మెయిన్ కలర్ అండ్ పల్లు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ కల్నేతలో ఇచ్చారు తర్వాత గోల్డ్ కలర్ 1 ఇంచ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు ఈ బోర్డర్ అనేది మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది మిడిల్ పార్ట్లో చూసినట్లయితే గ్రీన్ అనేది బాగా హైలైట్ అయ్యే విధంగా దాంట్లో మంచి కాంబినేషన్ తో మనకి థ్రెడ్ వర్క్ తో zigzag డిజైన్ కూడా ఇచ్చారు రెగ్యులర్ గా మనం చూసే zigzag డిజైన్ ఒకటే కలర్ కాంబినేషన్ తో వస్తుంది కానీ ఇక్కడ మనకి ఇచ్చిన zigzag డిజైన్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మొత్తం కూడా సారీ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు ఇది మొత్తం మనకి వీవింగ్ లోనే వచ్చేస్తుందండి డిజైన్ అంతా కూడా ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీకి బ్లూ అంటే పల్లు అనేది మనకి సెపరేట్ గా ఇచ్చారు కదా కాంట్రాస్ట్ పల్లు సో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఇక్కడ మొత్తం టూ సైడ్స్ కూడా సారీలో ఉన్నట్టే బ్లూ కలర్ ఇచ్చారు అన్నమాట సారీలో వచ్చేసరికి మనకి గ్రీన్ కూడా మిక్స్ అవుతుంది ఇక్కడ మాత్రం టోటల్ గా బ్లూ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ 3400 3400 రూపీస్ की ఈ సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ప్రజ్ఞా సారీస్ లో చాలా ఉన్నాయండి ప్రజ్ఞా సారీస్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ మెయిన్ షోరూమ్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ రోడ్ లో ఉంటుంది ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి వివేకానంద కాలనీ కుకట్పల్లిలో ఉంటుంది ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ ఉంటాయి అండ్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉంటాయి ఇక్కత్ పట్టు మేడం ఇక్కత్ పట్టు ఇంతకు ముందు మనం చూసిందేమో ఇక్కత్ సారీ ఇది ఇక్కత్ పట్టు కాంట్రాస్ట్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు మంచిగా హైలైట్ అవుతున్నాయి కలర్స్ కూడా అలాగే కింద డిజైన్ కూడా బాగా కనిపిస్తుందండి బాయిచర్ ఫస్ట్ మనం పల్లు పార్ట్ చూద్దాం పల్లు చూసినట్లయితే గనుక లెమన్ yellow కలర్ కాంబినేషన్ సారీకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి పల్లు ఇచ్చారు ఇది ఆల్మోస్ట్ మనకి 30 మీటర్ వరకు కూడా కవర్ చేశారు ఇక్కత్ పట్టులో మనకి పల్లు అనేది ఎప్పుడు కూడా రెగ్యులర్ గా కడి బోర్డర్స్ టైప్ లుక్కే ఉంటుందండి సారీ మిడిల్ లో మాత్రమే వేరియేషన్ అనేది బాగా చూపిస్తారు ఇక్కడ కూడా మనకి జరీతో లేయర్ లాగా మిడిల్ పార్ట్ మొత్తం కూడా డిజైన్ వచ్చింది ఆ తర్వాత చూసినట్లయితే సారీ మొత్తం బ్లూ కలర్ బోర్డర్స్ అంటే పల్లు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ బోర్డర్ మనకి ఒక 3 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు ఆ తర్వాత ఒక 1 ఇంచ్ తో మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది తర్వాత క్రీమ్ కలర్ తో ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు ఈ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది కాకపోతే పైన మొత్తం కూడా మనకి లెమన్ yellow షేడ్ తీసుకున్నారండి డార్క్ లెమన్ yellow షేడ్ ఈ షేడ్ మీద ఎటువంటి డిజైన్ కూడా మనకి ఇవ్వలేదు ఎందుకంటే కింద మొత్తం కూడా స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా ఇక్కడ మంచి డిజైన్ అనేది ఇచ్చారు మొత్తం కూడా ఇక్కడ ఆల్ కలర్స్ అంటే మల్టీ కలర్ కాంబినేషన్స్ తో మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ బ్రిక్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో మనకి బ్లాక్ కలర్ అక్కడక్కడ టచ్ చేస్తూ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఈ స్కర్ట్ బోర్డర్ అనేది బాగా హైలైట్ చేశారు బేస్ మాత్రం మనకి క్రీమ్ కలర్ ఇచ్చారనమాట దాని మీద మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చేసరికి మంచిగా కనిపిస్తుంది డిజైన్ మొత్తం సారీలో ఉన్న బోర్డర్సే సేమ్ పైన మనం ఏదైతే బోర్డర్స్ చూసామో అవే బోర్డర్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు అలాగే ఇక్కడ మనకి అంటే స్కర్ట్ బోర్డర్కి సారీకి మధ్యలో జాయింట్ దగ్గర వచ్చేసరికి అంటే ఇదంతా కూడా మనకి సింగిల్ పీసేనండి ఈ 2 కలర్స్ వేరియేషన్ ఎక్కడైతే మనకి మిక్స్ అవుతుందో అక్కడ మనకి జరీ బోర్డర్ కూడా యాడ్ చేశారు టోటల్ సారీ ఇలా ఉంటుంది ఇప్పుడు ఇక్కత్ డిజైనర్ సారీస్కి ఎక్కువ మూవింగ్ ఉన్న సారీస్ అండి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ టైప్ ఆఫ్ సారీస్ పైన పళ్ళు అనేది బ్లూ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలరే ఇచ్చారు దీనిపైన మనం yellow కలర్తో కానీ లేదు అంటే స్కర్ట్ బోర్డర్లో మల్టీ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు కదా ఏ కలర్ కాంబినేషన్తో అయినా మనం వర్క్ చేయించుకుంటే సరిపోతుంది ఈ సారీ కాస్ట్ 7800 మేడం 7800 రూపీస్కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది ప్రజ్ఞా సారీస్లో మనకి ఓన్లీ పట్టు సారీస్ మాత్రమే కాదండి డిజైనర్ సారీస్తో పాటు మనం పెట్టుబడికి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం బనారస్ పట్టు మేడం బనారస్ పట్టు గ్రీన్ కలర్ ఇది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి సారీ మొత్తం ఇక్కడ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే గనక సారీ మెయిన్ కలర్ పల్లు కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీ లేయర్ ఇచ్చారు దాని తర్వాత బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఒక 6 లైన్స్ బోర్డర్ తీసుకున్నారనమాట టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్తో పింక్ కలర్ మీనా వర్క్ ఉంటుంది తర్వాత గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్కి గోల్డ్ కలర్తో మనకి చిన్న చిన్న డాట్స్ డిజైన్ కూడా ఇచ్చారు 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుంది ఇది టోటల్గా మనం పల్లు పార్ట్ చూసాము నెక్స్ట్ సారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది సారీ మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్ ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దామండి బోర్డర్స్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ బేస్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ లేయర్ లాగా ఇచ్చేసి ఎడ్జెస్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు ఇది 1 సైడ్ నుంచి చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ ఉంటుంది కింద నుంచి చూసినట్లయితే కనుక మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ బోర్డర్ అనేది సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ చేశారు టోటల్ సారీ చూసినట్లయితే గ్రీన్ కలర్ బేస్ తీసుకుని ఆ గ్రీన్ కలర్ పైన మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఒక చోట చూసినట్లయితే yellow అండ్ పింక్ ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ కలర్ ఆరెంజ్ అండ్ పింక్ ఇట్లా మనకి మల్టీ కలర్స్ అనేది చేంజ్ చేస్తూ ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఒక ఓన్లీ ఫ్లవర్లో మాత్రమే కాదండి కలర్స్ వేరియేషన్ అనేది మనకి బడ్స్ టైప్ ఆఫ్ డిజైన్ అంటే ఒక హాఫ్ ఫ్లవర్లో కూడా అదే టైప్ ఆఫ్ లుక్ వచ్చింది తర్వాత క్రీపర్లో కూడా మనకి ఇలాగే షేడెడ్ లాగా అండ్ గోల్డ్ కలర్ అనేది కామన్గా కంటిన్యూ చేస్తూ కలర్స్ ఫ్లవర్స్లో మనకి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ని మనకి ఈ లీఫ్ పార్ట్లో కూడా కవర్ చేశారు సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కలర్ఫుల్గా ఇలాగే కంటిన్యూ అవుతుంది ఈ టైప్ ఆఫ్ సారీస్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది ఈ సారీకి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ అంటే రన్నింగ్ కలర్ కాంబినేషన్ కాకపోతే దానిపైన ఉన్న డిజైన్ అనేది మనకి ఇక్కడ చేంజ్ చేశారు. సారీలో ఉన్నట్టే టూ సైడ్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే ఇది మనం పల్లూలో చూసాం ఇంతకు ముందు, ఆ బోర్డర్ ఇక్కడ ఒక చోట ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా లీఫ్ వర్క్ అనేది యాడ్ చేశారు గోల్డ్ కలర్ తో. మనం సపరేట్ గా మనీ అంటే డిజైన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, మనీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా బ్లౌజ్ కి కూడా ఆల్రెడీ మనకి డిజైన్ వచ్చేసింది. ఈ సారీ కాస్ట్ 3400 3400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ప్రజ్ఞా సారీస్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం. ఇక్కత్ మేడం, ఇక్కత్ ఓకే చెక్స్ మోడల్ అన్నమాట. చెక్స్ మోడల్ ఎప్పుడు మనం ఇక్కత్ లో ఏదైనా ఫ్లవర్స్ డిజైన్ గానీ లేకపోతే బర్డ్స్ అండ్ యానిమల్స్ డిజైన్స్ ఎక్కువ చూస్తుంటాం. ఇక్కత్ లో చెక్స్ అనేది చాలా తక్కువ చూస్తాం, కానీ ఈ సారీ మొత్తం కూడా డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారనమాట. ఇంతకుముందు మనం ఇక్కత్ సారీ చూసాం కదండి, పైన అంతా ప్లెయిన్ ఇచ్చి కింద మనకి డిజైన్ ఇచ్చారు. ఈ సారీ అలా కాకుండా టోటల్గా మనకి డిఫరెంట్గా ఇచ్చారు. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి బేస్ బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్తో డిజైన్ అనేది ఇచ్చారనమాట. మనకి లైన్స్ వైజ్గా డిజైన్ వస్తుంది పళ్ళు అంతా. సారీ చూసినట్లయితే కనుక చాలా కలర్ఫుల్గా బ్రైట్గా డిజైన్ చేశారు. దీంట్లో మంచి మంచి కలర్స్ అన్ని యాడ్ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాం. పైన బోర్డర్కి కింద బోర్డర్కి వేరియేషన్ ఉంటుందండి. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి 1.5 ఇంచ్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్తో. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, కాకపోతే సెకండ్ వైపు ఏంటంటే రెడ్ కలర్ కాంబినేషన్ బేస్ అనేది చేంజ్ చేశారు. ఇట్లా రెడ్ కలర్ కాంబినేషన్కి మిడిల్లో ఇట్లా ఇచ్చారనమాట. దానిపైన వచ్చేసరికి బ్లాక్ కలర్ బేస్ పైన రెడ్ కలర్తో ఒక బాక్స్ ఇచ్చారు. దానిపైన రెడ్ కలర్ తీసుకుని లెమన్ ఎల్లో కలర్తో ఒక బాక్స్ డిజైన్ వచ్చింది. ఆ తర్వాత లైన్స్లో వేరియేషన్ సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ మనకి స్కర్ట్ బోర్డర్ లాగా కనిపిస్తుంది. పైన కూడా మనకి సారీ మొత్తం డిజైన్ వస్తుందండి. మల్టీ కలర్ కాంబినేషన్ ఎల్లో, రెడ్, మెరూన్, బ్లాక్ కలర్, అలాగే ఈ టూ కలర్స్ మిక్స్ అయిన చోట మనకి కల్నేత కలర్ కాంబినేషన్తో టోటల్ సారీ అంతా కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అంటే చూడగానే అట్రాక్టివ్గా అయ్యే విధంగా ఉంటుందన్నమాట. దీనికి బ్లౌజ్ బ్లాక్ కలర్, మొత్తం సారీ మొత్తం ఎట్లయితే కొంచెం బ్లాక్ కలర్ అనేది మిక్స్ ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. మధ్యలో మనకి సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ గోల్డ్ కలర్ లైన్స్ కూడా యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 7400 మేడం. 7000 డిజైనర్ బోర్డర్స్. వావ్, నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన గోల్డ్ కలర్తో మంచి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు ఈ సారీకి. ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక పిఠాయి వర్క్తో ఉన్నటువంటి ఎంబోస్ లుక్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. దాని కింద మనకి లీఫ్ వర్క్ బోర్డర్ ఒకటి యాడ్ చేశారు. ప్రతి లీఫ్లో కూడా ఒక కుందన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్లో షిఫాన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఇక్కడ తీసుకున్నారు. అంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా సారీ ఎండింగ్ వరకు ఉంటుందా, ఇది లంగావని స్టైల్లో ఉంటుందా? టోటల్ సారీ వరకు ఉంటుంది ఒకటే. ఓకే, లంగావని స్టైల్ కాకుండా రన్నింగ్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట. ఈ సారీకి మెయిన్ వచ్చేసి కింద బోర్డర్ అండి. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి ఈ కలర్కి తగ్గట్టుగా మంచి మ్యాచింగ్ ఇచ్చారనమాట. అంటే కాంట్రాస్ట్ మ్యాచింగ్ తీసుకున్నారు క్రీమ్ కలర్. ఈ క్రీమ్ కలర్ దానిపైన జరీ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్. బేస్ వచ్చినట్లయితే మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. దానిపైన మొత్తం కూడా గోల్డ్ కలర్తో లీఫ్ వర్క్ ఉంటుంది. ఒక టర్నింగ్ క్రీపర్ టైప్లో మిడిల్ పార్ట్లో ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చి ప్రతి ఫ్లవర్లో ప్రతి పెటల్లో కూడా మనకి కుందన్ వర్క్ అనేది కనిపిస్తుంది. చాలా స్టైలిష్ లుక్ ఉంది. అంటే మనకి హెవీగా డిజైన్ వద్దు, సింపుల్గా ఉన్నా కూడా గ్రాండ్గా కావాలి అనుకున్నట్లయితే కనుక ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా బాగుంటాయి అన్నమాట. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఆ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి ఇంకొక స్పెషాలిటీ ఉందండి. ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి బోర్డర్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి మొత్తం ఫుల్ వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ తీసుకున్నారనమాట. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్ యాడ్ చేస్తూ మొత్తం కూడా జరీతో బాగా హైలైట్ చేశారు డిజైనర్ బోర్డర్. శారీలో మనకి 3 సైడ్స్ కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాస్ట్ ఎంత ఉందండి? ఇది 2800. ఓన్లీ 2800 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ప్రజ్ఞా సారీస్లో ఇంకా చాలా ఉన్నాయండి. ప్రజ్ఞా సారీస్ టోటల్గా మనకి 2 షోరూమ్స్. మెయిన్ షోరూమ్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ రోడ్లో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద కాలనీలో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు మనకి న్యూ స్టాక్ అండ్ న్యూ డిజైనర్ సారీస్ ఉంటాయి. అంతేకాకుండా మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ జూట్ సిల్క్ మేడం. జూట్ సిల్క్ ఇవి ఇప్పుడు ఎక్కువ మూవింగ్ ఉన్న సారీస్. దీంట్లో అంటే ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వస్తూ ఉంటుందండి. నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇది ఏ సీజన్లో కట్టుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా కూడా మనం వేసుకోవచ్చు. అంటే స్మూత్ మెటీరియల్ వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పల్లు పార్ట్ చూసినట్లయితే గనుక మనకి ట్రైబల్ డిజైన్ ఇచ్చారు. అది కూడా ఒక బోర్డర్స్ చూసినట్లయితే గ్రే కలర్ అండ్ రెడ్ కలర్ టూ సైడ్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ లో మనకి బేస్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ట్రైబల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం ఏదైతే బోర్డర్ చూస్తున్నామో అంటే జంపింగ్ బోర్డర్, ఇక్కడ yellow కలర్ బేస్, ఇక్కడ గ్రీన్ కలర్ బేస్, ఇక్కడ రెడ్ కలర్, ఇట్లా మల్టీ కలర్ జంపింగ్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి త్రీ సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది, కలర్ఫుల్ గా కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి వన్ సైడ్ గ్రే కలర్, వన్ సైడ్ బ్లాక్ కలర్, మనకి టూ సైడ్స్ ఎడ్జెస్ లో ఇచ్చారు. కానీ కింద బోర్డర్ కొంచెం చేంజ్ ఉంటుందండి. సారీ మొత్తం కూడా జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన సెల్ఫ్ లైన్స్తో కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా రాణి పింక్ కలర్ కాంబినేషన్తో మనకి ప్లెయిన్ తీసుకున్నారు. కింద బోర్డర్ చూసినట్లయితే ఇంతకుముందు మనం పళ్ళులో ట్రైబల్ డిజైన్ ఏదైతే చూసామో ఆ డిజైన్ని మనకి స్కర్ట్ బోర్డర్లో ఇచ్చారనమాట. పైన చూసిన బోర్డర్ కామన్గా కంటిన్యూ అవుతుంది. బ్లాక్ కలర్ వన్ సైడ్ బోర్డర్ ఇచ్చారు, గ్రే కలర్ ఇంకొక సైడ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బిగ్ సైజ్లో ఉండే విధంగా ట్రైబల్ డిజైన్ అనేది వచ్చింది. ఇది మనకి సారీ ఎండింగ్ వరకు ఉంటుందండి మొత్తం. ఓకే, సారీ మొత్తం కూడా మనకి డిజైన్ కంటిన్యూ అవుతుంది ఫుల్. దీంట్లో కలర్ చాయిస్ అంటే ఉండదు కానివ్వండి, డిజైన్స్ అనేది నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా కాంట్రాస్ట్ గ్రే కలర్ కాంబినేషన్ సెల్ఫ్ లైన్స్తో ఇచ్చారు. వన్ సైడ్ మాత్రం సారీలో మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో ఈ బోర్డర్ ని బ్లౌజ్ పార్ట్ లో వన్ సైడ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 750 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ మణిపూరి కోట మేడం. మణిపూరి కోట, వావ్, టూ కలర్స్ స్కర్ట్ బోర్డర్ లుక్. ఓకే, సారీ మొత్తం మనకి క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఉంటుందండి. ఇది షేడెడ్ టైప్ కాకుండా మనకి ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారనమాట, మధ్యలో జాయింట్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. ఇక్కడ క్రీమ్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి బోర్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ తీసుకుని దానిపైన సెల్ఫ్ లైన్స్తో ఇచ్చారనమాట, థ్రెడ్ వర్క్తో. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి చిన్న బోర్డర్, జరీ బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి త్రీ సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ మనకి కాంట్రాస్ట్ లుక్ కనిపిస్తుంది కదా, కింద మాత్రం మనకి సెల్ఫ్ లుక్ కనిపిస్తుంది. సారీ మొత్తం ఓపెన్ చేసి డిజైన్ చూద్దాం. పైన క్రీమ్ కలర్ కాంబినేషన్ డోరియా బ్యాక్గ్రౌండ్ ఇచ్చారండి. ఆ డోరియా బ్యాక్గ్రౌండ్ పైన మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అంటే బ్లూ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బడ్స్ టైప్ ఆఫ్ డిజైన్. అది కూడా మనకి 2.5 మీటర్స్ మాత్రమే వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత మనకి కుచిళ్ళ పాటలో పైన ఎలాగో కనిపించదు కాబట్టి ఇక్కడ మనకి డిజైన్ అనేది మిస్ చేశారు. ఇక్కడ స్కర్ట్ బోర్డర్ చూసినట్లయితే టోటల్గా మనకి బ్లూ కలర్ కాంబినేషన్, ఆ బ్లూ కలర్ మీద అంటే బ్లూ కలర్కి కాంట్రాస్ట్ వచ్చేసరికి మనకి కొంచెం క్రీమ్ కలర్ అనేది కాంట్రాస్ట్ అవుతుంది కదా, ఇక్కడ మనకి షైనింగ్ కోసం క్రీమ్ కలర్కి దగ్గర కలర్ కాంబినేషన్ కాబట్టి మనకి గోల్డ్ కలర్ జరీతో మధ్యలో మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ శారీస్లో ఏంటంటే మనకి కట్టుకున్నప్పుడు మాత్రమే ఆ వేరియేషన్ అనేది, చూసేటప్పుడు కన్నా కూడా కట్టుకున్న తర్వాత చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది అనమాట. ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. మొత్తం శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే బోర్డర్స్లో మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన సెల్ఫ్ కలర్ లైన్స్ ఇచ్చారు కదండి. సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా బోర్డర్స్లో కూడా మనకి సేమ్ శారీలో ఉన్న బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1700 మేడం. 1700 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే సుబ్రహ్మణ్యం గారు, ప్రజ్ఞా సారీస్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ప్రజ్ఞా సారీస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్లో ఉన్న ప్రజ్ఞా సారీస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.